ఆత్మహత్య నలభై ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్న సర్కార్ పట్టించుకోవట్లేదని మనస్తాపం చెట్టుకు ఉరువేసుకునే అశోక్ బలం మరణం కామారెడ్డి జిల్లా బొల్లారంలో ఘటన సర్కార్దే బాధ్యత అని విఆర్ఏల ఆందోళన రోడ్డుపై మూడు గంటల పాటు ధర్నా మూడు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు ఒత్తిడి గుండెపోటుతో ఇటీవల ముగ్గురు మృతి మహిళా పంచాయతీ కార్యదర్శి బలవన్ మరణం ఖమ్మం జిల్లా కల్లూరులో ఘటన అంటూ కూడా ప్రధాన అంశం అన్న నాకు ఒకటి అర్థం కాదన్న నేను ఒక సామాన్య పేద మధ్యతరగతి కుటుంబం రైతు కుటుంబం నుండి వచ్చినన్న ఉద్యోగాలు లేకపోతే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు అన్న నాకు అర్థం కాదు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం అంటే వాళ్ళు కానీ మీరు కానీ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు నాకు ఇప్పటికే అర్థం కాని విషయం వీళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది వీళ్ళ ఏజ్ ఏమన్నా పదిహేను సంవత్సరాల లోప ఇరవై సంవత్సరాల లోప మెంటల్గా సైకలాజికల్గా ఏమన్నా చిన్నపిల్లల కాదు కదా కాదు కదా మరి అలాంటప్పుడు అలాంటప్పుడు ఎందుకు ఇట్లా ఎందుకు సూసైడ్ చేసుకుంటా ప్రభుత్వ శాఖలో పనిచేసి ప్రజలకు భరోసా కల్పించే ఒక వియార్య వ్యవస్థ అనేది చాలా బలమైన వ్యవస్థ ఈ రాష్ట్రంలో మీకు తెలుసో లేదో తెలియదో విఆర్ఏ వ్యవస్థ చాలా బలమైంది ఈ విఆర్ఏలు ఆత్మహత్య బలం మరణం చేయడానికి కారణాలేంటి ఇప్పుడు ఉద్యోగాన్ని నమ్ముకున్నంత మాత్రాన ఏదో అవుతుందని కాదు కదా ఇంకా వేరే చేయవచ్చు కదా దాంతోనే ఆగిపోదు కదా వ్యవస్థలు అక్కడితోనే ఆగిపోదు కదా వ్యవస్థలకు సంబంధించి ఇప్పుడు విఆర్ఏల ఆత్మహత్యకు సంబంధించి అంటే దానికి సంబంధించిన ఆత్మహత్య కొనసాగదు కదా ఎందుకు ఆందోళన చేయాల్సి వస్తుంది ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది ఆ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి నలభై ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్న సర్కార్ పట్టించుకోవడం లేదని మనస్తాపం చెందింది కదా మనస్తాపం చేసిన తర్వాత ఉరి వేసుకొని చెట్టుకో అశోక్ బలవన్ మరణం చెందింది కదా అన్న మీ ఏజ్ ఎంత మీరు కుటుంబాలు ఫ్యామిలీ ఉంటే మిమ్మల్ని నమ్ముకొని ఉంటారు మీరు ఎందుకు ఆత్మహత్య అన్న ఉద్యోగం లేకపోతే మనిషి చనిపోవాలంటే మరి తెలంగాణ మొత్తం భస్మం అయితే కాదు భారతదేశం కూడా అయితే ప్రపంచ దేశాలు కూడా అయితే ప్రభుత్వ ఉద్యోగ కొలువుతోనే నమ్ముకున్నావు అన్న నాకు అర్థం కాదన్నా నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు అన్న ఒక్కసారి చెప్పన్నా ఇక ఇటు మరోవైపు నేను ఏం చెప్తున్నా అంటే మొన్నటి దాకా నిరుద్యోగుల వార్తలు చదివిన మళ్ళీ ఇప్పుడు ఏంది ఉద్యోగులు కూడా ఆత్మహత్య చేసుకోవాలన్నా ఏందన్నా మీ ఏజ్ ఏంది మీ యొక్క వ్యవస్థ ఏంది మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అన్న నాకు ఒక్కటి అర్థం కావాలన్నా వీఆర్ ప్రభుత్వం మీద పోరాటాలు చేయండి ప్రగతి భవన్కు రండి నా కెమెరా పట్టుకొని నేనే మీతో పోరాటం చేస్తా మీకు రావాల్సిన డిమాండ్లను మిమ్మల్ని నిండు శాసనసభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకొంట్ల చంద్రశేఖరరావు చెప్పిన మాటలకు అక్కడ ఆచరణ లేకపోతే నా కెమెరా తీసుకున్న ఆ ఛానల్ పేపర్ని మేము కూడా వస్తాం పా కానీ నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు నువ్వు చనిపోతే నువ్వు నిన్ను నమ్ముకున్న నీ భార్య పిల్లలు తల్లిదండ్రులు ఎక్కడికి పోవాలన్నా ఏం సమాధానం చెప్తావన్నా మనం ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి మనం కలలు కానీ తెచ్చుకున్న తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలా విషయాలు మరుగున పడిపోతున్నాయి తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు సంబంధించి ఎంతమంది ఒక్కరా ఇతరా వందలాది మంది మరణం చెంది కదా ఆ కుటుంబాలు నాడు తెలంగాణ ఉద్యమంలో పేపర్లలో మెయిన్ పేజీలలో వార్తలలో మెయిన్ వార్తలుగా నిలిచిన ఆ కుటుంబాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో తెలుసా వాళ్ళ జాడ ఎక్కడ కనుమరుగవుతుందో తెలుసా చరిత్ర అనేది రోజు రోజుకు కనుమరుగ అయిపోతుందన్న ఈ రోజు నువ్వు ఆత్మహత్య చేసుకున్న కావచ్చు అన్న ఈ ఒక్కరోజు ఈ పేపర్లు ఇస్తారు కావచ్చు అన్ని పార్టీల నాయకులు వచ్చి నీకు ఆర్థిక సహాయాలు చేస్తారు కావచ్చు కానీ దినదినం ఒకరోజు ఒక రోజు గడుస్తూ ఉంటే ఆ కుటుంబానికి ఆసరెవరు రేపు నీ భార్యనో పిల్లలో మంచాన పడితే వాళ్ళని చూసుకునేదేవ్ నీ తల్లిదండ్రులకు ఏమైనా అనారోగ్యం వస్తే చూసుకునేదేవారు ఎవరు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే ఉంటుంది పోతే పోతుంది కానీ మనం ఏదైనా చేయగలనే నమ్మకం ఉండాలి కదా మనం మీ ఇష్టం అన్నా ఎందుకంటే ప్రభుత్వం మీద మీరు ఆత్మహత్యలు చేసుకున్నారంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎంత అస్స ఎంత